పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా సుకన్య పథకం చిన్నారులకు పేదవారికి లబ్ధిదాయకంగా ఉందని దీనికి 250 రూపాయలతో అకౌంట్ ప్రారంభించాలని ఎంతో మంది పేదవారు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి దాతల సహకారంతో 25 మందికి 6500 రూపాయలు రుసుము చెల్లించి అకౌంట్స్ ప్రారంభించారని హెడ్ పోస్ట్ మాస్టర్ ఆశబాబు తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో చిన్నారులకు సుకన్య పథకానికి అకౌంట్స్ కు దాతల సహకారంతో వితరణ అందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మరో 125 మందికి శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది డిపాజిట్దారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ సుకన్య సమృద్ధి యోజన దినోత్సవంగా ప్రకటించి ఈరోజు మొత్తం భారతదేశంలో 750,000 అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పి మాకు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో 75,000 అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పి మా చీపీఎంజీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మేము మా పోస్ట్మెన్ని అందరినీ పంపించి అకౌంట్ ఓపెన్ చేస్తాము. అలాగే దాతలు కూడా చాలామంది చాలా చోట్ల ముందుకొచ్చారు. భీమవరంలో ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎప్పుడు పిలిచినా మాకన్నా ఎక్కువ ఆయనే మాకు ఇచ్చేస్తుంటారు. మీకు అందరికీ పరిచితమైన వ్యక్తి రంగసాయి గారు ఇవాళ ఒక 25 మంది బాలలకి ఆయన స్పాన్సర్షిప్ చేసి 6,500 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. దాంతో ఎవరైనా పేదవాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఎవరినో పిల్లలను ఎత్తుకు పట్టుకుని వాళ్ళకి 25 అకౌంట్లు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి మా డిపార్ట్మెంట్ ఎప్పుడు రంగసాయి గారికి కృతజ్ఞత తెలియజేస్తాము. ఎందుకంటే మా కార్యక్రమంలో మాకన్నా కూడా ఆయన ఎక్కువ స్పందించేస్తారు. అలా అందుకని ఆయనకి డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజా సంక్షేమం కోసం పోస్టల్ శాఖ అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం సుకన్యా పథకం అని పెడతాం, చాలా ఉపయోగం. అది వాళ్ళ మనం 250 రూపాయలు డిపాజిట్ చేసుకుంటే మరి జీవితంలో ఆ బాలలకు ఇంకా సంపూర్ణమైనటువంటి ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటుంది. మరి నిజంగా పోస్టల్ శాఖ చేస్తున్న సేవలకు చేస్తూ ఒక ఆయన ఇవాళ విషయం చెప్తే 25 మంది కట్టండి అని చెప్పేసి 25 మందికి 6,500 రూపాయలు జరిగింది. ఇంకా మేము దీనికి ఒక 200 మందికి చేయడానికి దాతలను సమీకరిస్తున్నాం. మరి పోస్టల్ శాఖలు అంతా చేరండి, ఈ సంక్షేమ పథకాల ముందు పండండి, అందరినీ చేర్పించండి.